అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒక అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ఒక పిడుగు ఊరు మధ్యలో ఉండే ఒక మర్రి చెట్టుపై పడింది. ఆకలి, ఆకలి, ఆకలి. ఆ రక్తపిశాచి అరుపులకి ఊరిలో ప్రజలందరూ భయపడిపోయి ఇళ్లలోకి పరుగులు తీశారు. కొంతసేపటికి ఊరు పెద్ద ఇంకా కొంతమంది రక్తపిశాచి దగ్గరికి వెళ్లారు. దాని ముందుంచిన తినుబండారాలన్నీ ఒక్కొక్కటిగా మింగేసింది. దయచేసి మా ఊరు వదిలి వెళ్ళిపోండి. పిల్లలు ఆడవాళ్ళు మీ అరుపులకి భయపడిపోతున్నారు. నా పేరు రక్తపిశాచి. సుమారు 300 సంవత్సరాల క్రితం అగ్ని మహర్షి నన్ను శపించి మర్రి చెట్టుగా మార్చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం నా మీద ఒక పిడుగు పడడంతో నాకు శాప విమోచనం కలిగింది. 300 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నా. ఇది నా ఊరు. మీరే నా ఊరు వదిలి వెళ్ళిపోండి. మా పూర్వీకుల నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి వెళ్తాం? సరే, అయితే రోజు నాకు రుచికరమైన తిండి పెట్టండి. అప్పుడు మిమ్మల్ని ఏమీ అనను, లేకపోతే మిమ్మల్ని కూడా తినేస్తా. సరే అయితే. ఈ కోళ్ళ రక్తం అంత రుచిగా లేదు. రేపు రుచికరమైనవి తీసుకురండి, కొండి. ఈ మేకల రక్తం అంత రుచిగా లేదు. రేపు ఇంకా రుచికరమైనవి తీసుకురండి, పొండి. రక్తపిశాచి గారు, ఇంతకన్నా రుచికరమైనవి ఏమిటో మాకు తెలియదు. మీకు అన్నింటికన్నా రుచికరమైనవి ఏదో మీరే చెప్పండి. రేపటి నుండి రోజు మీకు అదే సమర్పించుకుంటాం. సరే అయితే, నాకు ఒకరోజు సమయం ఇవ్వండి, బాగా ఆలోచించి చెప్తాను, పొండి. అలా ఆలోచిస్తున్న రక్తపిశాచికి ఒక ఆలోచన వచ్చి వెంటనే, ఓ దోమరాజా, ఎక్కడున్నా నా ముందు ప్రత్యక్షం కావాలి అని అనగానే అక్కడికి పెద్ద దోమ ఒకటి వచ్చి, దోమరాజా, నువ్వు వెళ్ళి రేపటిలోగా అన్ని జంతువుల రక్తం రుచి చూసి అందులో ఎవరి రక్తం రుచిగా ఉందో నాకు చెప్పాలి. నువ్వు ఎవరి రక్తం రుచిగా ఉంది అని చెప్తే ఇక వాటినే భోజనంగా తింటా. అదెంత పని మాతా, రేపటిలోగా చెప్తాను, సెలవు అని చెప్పి అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఆ దోమరాజు
అన్ని ప్రాణుల రక్తం తాగి తాగి కడుపు బాగా నిండిపోయింది. భుక్తాయాసం ఒకవైపు, నిద్ర ఒకవైపు. అబ్బా, బాగా అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం. ఆ మడుగులో నుండి ఒక కప్ప బయటికి వచ్చి, ఏంటి దోమ బావా, బాగా అలసిపోయినట్టున్నావు? అవును బావా, ఈ రక్త పిశాచి నాకు ఒక పని అప్ప చెప్పింది కదా. నిన్నటి నుండి ఒక్కో జంతువు రక్తం తాగి తాగి అలసిపోయాను. పొట్ట నిండిపోయిందనుకో. అయ్యో పాపం, అడవిలో అందరూ నీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నా. అందరూ భయంతో చస్తున్నారు. నువ్వు ఏ జంతువు పేరు చెప్తావో అని. అవునా, భయపడి నువ్వు. నేను ఏ జంతువు పేరు చెప్తే ఆ జంతువుని ఈ రక్త పిశాచి రోజు తింటుంటే ఆ జాతి అంతరించిపోవడం ఖాయం. పంప తీసి, మా కప్ప జాతి కాదు కదా. యాక్, మీ కప్పల రక్తం అస్సలు రుచిగా లేదు. యాక్. అమ్మయ్యా, ప్రతికిపోయాం. అయితే ఎవరి రక్తం రుచిగా ఉందో నాకు చెప్పవు? తెలుసుకోవాలనుంది. అన్ని జంతువుల కన్నా రుచికరమైన రక్తం ఎవరిది అంటే మనిషిది. ఒకసారి రుచి చూస్తే వదలబుద్ధి కాదనుకో. అబ్బా, నువ్వు చెప్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. నువ్వు అదృష్టవంతుడివి బావా. అవును కాని నేను బాగా అలసిపోయా. కొద్దిసేపు పడుకోవాలి. నువ్వు వెళ్ళు. సరే బావా, పడుకో పడుకో. మనం ఎలాగో ఈ జన్మలో అంత రుచికరమైన మనిషి రక్తం తాగలేము. ఇంతమంది రక్తం తాగిన ఈ దోమ రక్తం ఇంకా ఎంత రుచిగా ఉంటుందో అని ఆలోచిస్తూ కోరిక ఆపుకోలేక కప్ప పడుకున్న దోమని చటుక్కున మింగేసింది. అబ్బా, భలే రుచిగా ఉంది ఈ దోమరాజు. కానీ ఇప్పుడు ఎలా? ఆ రక్త పిశాచికి ఈ దోమ వెళ్ళి ఎవరి రక్తం రుచికరమో చెప్పకపోతే దాని దివ్య దృష్టితో నేను ఈ దోమని మింగేసిన విషయం తెలిసి నన్ను చంపుతాదేమో. అది తెలుసుకోకముందే నేను వెళ్ళి దోమ నాకు చెప్పిన విషయం దానికి చెప్పేస్తా. కప్ప దోమ చెప్పిన విషయం మర్చిపోకుండా మనిషి మనిషి అని అనుకుంటూ రక్త పిశాచి ఉండే చోటికి వెళ్ళింది. మనిషి 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 మనిషి. ఎంత ధైర్యమే కప్ప నీకు, నా ముందుకే వచ్చి ధైర్యంగా నించున్నావు. అమ్మా, నేను దోమరాజు స్నేహితుడిని. వాడు అందరి రక్తం బాగా రుచి చూసి పొట్ట నిండిపోయి కదలలేక నన్ను పంపాడు విషయం మీకు చెప్పమని. సరే అయితే చెప్పు, దోమరాజు ఏం చెప్పాడు? ఎవరి రక్తం అందరికంటే రుచిగా ఉంటుందంట? అది అది మా 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 అంటే ఎవరు చెప్పు అని గర్జించింది. మా 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 అంటే మచిలి. మచిలియా? అది ఏం జంతువు? మచిలి అంటే సముద్రంలో ఉండే చేపలు. వాటి రక్తం అన్నింటికంటే రుచికరమని చెప్తున్నాడు. ఓ అలాగా, అయితే ఈ భూమి మీద కన్నా రుచికరమైన రక్తం గల చేపలు ఉండే ఆ సముద్రంలోకి వెళ్ళిపోతా అని చెప్పి మచిలి 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 అక్కడ నుండి సముద్రం వైపుకు వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఆ పిశాచి పేడ వదిలింది మనకి. కానీ నాకొకటి అర్థం కావడం లేదు. నీటిలో ఉండే చేపని దోమ ఎలా కుట్టింది? దోమ నీటిలోకి వెళ్ళలేదు, చేప నీటిలో నుండి బయటికి రాలేదు కదా. అది అది కంగారులో మనిషి అనబోయి మచిలి అన్నా. ఎంత గండం తప్పింది. కప్ప కంగారు పడకపోతే మనం చచ్చేవాళ్ళం. అలా తెలుసో తెలియకో ఆ కప్ప వల్ల ఆ ఊరికి పిశాచి బాధ తొలగి మళ్ళీ పూర్వంలాగే ఆ ఊరి ప్రజలంతా హాయిగా జీవించసాగారు. రక్త పిశాచి ఆ గ్రామం వదిలి సముద్రంలోకి వెళ్ళి ఆకలి వేసినప్పుడల్లా చేపల్ని గుటకాయ స్వాహ చేస్తూ జీవిస్తుంది. కొన్నాళ్ళకి ఒక రోజు, ఓయ్ ఎవరు నువ్వు,
మా సముద్రంలోకి వచ్చి తిష్ట వేసి మా చేపలు మింగుతున్నావు. మర్యాదగా వెళ్ళిపో లేదా? ఎంత ధైర్యం నీకు, నన్నే బెదిరిస్తావా? చూడు. ఎలా ఉంది నా ముళ్ళు గుచ్చుకుంటే? నీ పని చెప్తా ఉండు. రక 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 నేత్ర. గట్టిగా ప్రయత్నించిన తరువాత లాభం లేక, అమ్మా రక్తపిశాచి, నేను ఈ సముద్రానికి రాజుని, దయచేసి నన్ను వదిలే. వదిలేస్తా గాని నాకు ఒకటి చెప్పు, ఈ సముద్రంలో అన్నింటికంటే రుచికరమైన మచ్చలి ఏది? రోజు తింటున్నావుగా, అదే మచ్చలి అంటే చేపలు. ఆ దోమరాజు గారు చెప్పాడు అని తింటున్నా గాని ఈ చేపల రక్తం ఏమంత రుచిగా లేదు. దోమరాజా ఏం చెప్పాడు వాడు? భూమి మీద అన్నింటికంటే రుచికరమైన రక్తం మచ్చలిది, అంటే చేపలదంట. వాడి బొంద, వాడికి ఎలా తెలుసు? ఎలా అంటే, వాడు అందరి రక్త రుచి చూసి నాకు చెప్పాడు. అయ్యో, వాడు నిన్ను మోసం చేశాడు. ఎక్కడైనా దోమ నీటిలోకి దూరి చేపను కుట్టి రక్తం తాగలదా? దోమలు నీటిలోకి రాలేవు, చేపలు నీటి నుండి బయటికి వెళ్ళలేవు. అవును కదా, నువ్వు చెప్పింది నిజమే. ఉండు, వాడి పని చెప్తా. ఓరి దోమరాజా, ఎక్కడున్నా రా నా ముందుకి. ఒరే దోమరాజా, ఎక్కడున్నా రా నా ముందుకి. నువ్వు చాలా తింగర పిశాచిలా ఉన్నావు. దోమ నీటిలోకి ఎలా రాగలదు? వస్తే చస్తుంది, నువ్వే బయటికి వెళ్ళి పిలువు. సరే. రక్తపిశాచి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి ఊరి మధ్యలో చెట్టు స్థలంలో కూర్చొని భయంకరంగా నవ్వింది. ఆకలి, 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 ఆకలి. పిశాచి అరుపులకి ఊరిలో అందరూ భయంతో పరుగులు తీశారు. ఊరు పెద్ద ఎప్పటిలాగే పెద్ద పెద్ద పాత్రలతో తినుబండారాలు తెచ్చి పిశాచి ముందు ఉంచారు. అదేంటి, మచిలీ మచిలీ అంటూ వెళ్ళిన కొన్ని రోజులకే మళ్ళీ వచ్చావు. ఆ చేపల రక్తం ఏమీ బాగోలేదు. ఉండు, ఆ దోమరాజు గారి అని చెప్తా. ఒరే దోమరాజా, ఎక్కడున్నా రారా నా ముందుకు. ఒరే దోమరాజా, రా నా ముందుకు రా. ఎక్కడున్నా ఇదేంటి, ఎంత పిలిచినా దోమరాజు రావడం లేదు. ఏం జరిగి ఉంటుంది? ఉండు, నా దివ్య దృష్టితో చూస్తా. ఎంత మోసం, ఆ కప్పగాడు నన్ను మోసం చేసి మజిలి అని తప్పుగా చెప్పాడు. మోసమా? ఏం జరిగింది? దోమరాజుని ఆ కప్పగాడు మింగేసి ఏమీ తెలియని వాడిలా వచ్చి దోమ చెప్పమన్నట్టు మజిలి అని చెప్పాడు. దోమ మచిలేనే చెప్పి ఉంటాది. దోమ నీటిలోకి వెళ్ళలేదు అన్న విషయం నీకు తెలియదా? ఓ అవును కదా. సరే కాని మచిలీ కాకపోతే ఇంకేంటి? నీ దివ్య దృష్టితో దోమ కప్పకి ఏం చెప్పిందో తెలియలేదా? మూర్ఖుడా, నాకు దివ్య దృష్టి ఉంది, అంటే ఏం జరిగిందో చూడగలను. దివ్య వినికిడి లేదు, అంటే అప్పుడు ఏం మాట్లాడుకున్నారో వినపడదు. బ్రతికిపోయాంరా దేవుడా. దీనికి దోమ, మనిషి అని చెప్పిన విషయం తెలియకముందే
దీని పేడ వదిలించుకోవాలి. ఓ పాము రాజా, ఎక్కడున్నా నా ముందు ప్రత్యక్షమవు. చెప్పండి రాణి, నేను మీకోసం ఏం చెయ్యాలి? నువ్వు వెళ్ళి భూమిపై ఉండే కప్పలన్నింటినీ మింగే. ఒక కప్ప నన్ను మోసం చేసింది. అయితే దాన్ని ఒక్కదాన్ని చంపితే సరిపోతుంది కదా? మొత్తం కప్ప జాతినే చంపితే ఎలా? లేదో మునిపటిలా మళ్ళీ ఇంకో దోమను పంపి ఎవరి రక్తం రుచిగా ఉంటుందో తెలుసుకో. అవును, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. ఓ పామురాజా, నువ్వు వెళ్ళి ప్రతి కప్పని అడుగు. భూమి మీద అన్ని ప్రాణుల్లో కల్లా ఎవరి రక్తం రుచిగా ఉంటుంది అని. ఏ కప్ప అయితే తడబడుతూ మజిలి అని అంటుందో దానిని గుటుక్కున మింగే పో. సరే మహారాణి అని చెప్పి పాము అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఓ దోమరాణి, ఎక్కడున్నా రా నా ముందుకు అని అనగానే దోమరాణి ఎగురుకుంటూ వచ్చింది. చెప్పండి మాత, ఏం చెయ్యాలి? వెళ్ళి భూమి మీద అన్ని ప్రాణులని కుట్టి రక్తం తాగి రుచి చూసి అందరికంటే ఎవరి రక్తం రుచిగా ఉందో తెలుసుకొని వచ్చి నాకు చెప్పు పో అని చెప్పగానే దోమ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అవును, మీరు కోరుకోగానే దోమరాజు, పామురాజు, దోమరాణి ప్రత్యక్షమయ్యారు కదా. మరి మిమ్మల్ని మోసం చేసిన ఆ కప్పని కూడా అలానే పిలవచ్చు కదా. పిలవాలి అంటే ఆ కప్ప పేరు ఊరు తెలియాలి కదా. ఆ పాడు కప్ప మొహం కూడా నాకు గుర్తులేదు. అమ్మయ్యా, బ్రతికిపోయాం. నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి తినడానికి తీసుకురండి. ఊరి పెద్దతో పాటు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పాము కనిపించిన ప్రతి కప్పని అడుగుతోంది. హే కప్ప, భూమి మీద అందరికంటే రుచికరమైన రక్తం ఎవరిదో చెప్పు. ఏమో నాకు తెలియదు. బ్రతికిపోయావు పో. హే కప్ప, అందరికంటే రుచికరమైన రక్తం ఎవరిది? ఈగలి. పో పో, వెళ్ళి ఈగలి తిను పో. పిశాచి చెప్పినట్టు పాము కనిపించిన ప్రతి కప్పని అడుగుతూ వెళ్తోంది. ఇదిలా ఉండగా దోమరాణి ఒక్కో ప్రాణి రక్తం రుచి చూస్తూ పోతుంది. అయితే ఊరి పెద్ద పంపిన మనిషి కప్ప ఉండే చోటుకి పరుగు పరుగును వచ్చి, ఓయ్ కప్ప, ఎక్కడున్నావు? త్వరగా బయటికిరా. నీటిలో ఉండే కప్ప బయటకు వచ్చి రాయి పైన కూర్చుంది. మనిషి 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 మనిషి, రక్త పిశాచి నీకోసం పామును పంపింది. అది వచ్చి ఏమడిగినా తెలియదని చెప్పు, లేదో చస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. మనిషి మనిషి మనిషి, తెలియదు తెలియదు తెలియదు. ఇంతలో రంగడు పరుగున వచ్చి ఊరి పెద్దతో, అయ్యా, పిశాచి పడుకోగానే కబురు పంపమన్నారు, మాంత్రికుడు వస్తానన్నారు. బాగా తిన్నాక రక్త పిశాచి గుర్రు పెట్టి పడుకుంది. ఇంతలో చెట్టు చాటు నుండి ఊరు పెద్ద మాంత్రికుడిని తీసుకువచ్చాడు. మాంత్రికుడు ఒక మహిమగల అద్దాన్ని దాని ఎదురుగా పెట్టాడు. సూర్యుడి కిరణాలు అద్దం మీద పడి ప్రతిబింబం పిశాచిపై పడ్డాయి. అంతే, పెద్ద మంటలతో పిశాచి కాస్త మునుపటిలాగా ఒక పెద్ద మర్రి చెట్టులా మారిపోయింది. భలా మాంత్రిక, భలా.
ఈ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. ధ్రువతార ప్రతిబింబం వలన దానికి మళ్లీ శాపం తగిలింది. ఎప్పుడైనా పిడుగు చెట్టుపై పడితే మళ్లీ శాప విమోచనం అవుతుంది. అలా అయితే అది ఈసారి ఉగ్రరూపం దాల్చి అందరినీ చంపి ఊరిని నాశనం చేస్తుంది. అలా అయితే చెట్టును తగలబడితే సరి. అలా చేస్తే ఊరికి అరిష్టం, బూడిదిగా మారిన ఒక్కో బొగ్గు ముక్క ఒక్కో రక్తపిశాచితో సమానం. అలా అయితే చెట్టుపై పిడుగు పడకుండా చుట్టూ చుట్టూ ఒక పెద్ద మండపం కడితే సరి. ఈ ఆలోచన బాగుంది, అలా చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళండి, వెళ్ళి చెట్టుపై పిడుగు కాదు కదా, చిన్న వర్షపు చుక్క కూడా పడకుండా చుట్టూ పెద్ద మండపం కట్టండి. ఇంతలో ధూమరాణి అందరి రక్తం బాగా తాగి తాగి ముక్తాయాసంతో ఎగరలేక అక్కడికి వచ్చి ఒక ఆకుపై వాలింది. ఇదంతా చూస్తున్న కప్పకి దోమని చూడగానే నోరూరిపోయింది. ఆపుకోలేక దోమని చటుక్కున వింగేసింది. కొంతసేపటికి అక్కడికి పామురాజు చేరుకుంది. కప్పని చూసి, ఓయ్ కప్ప, భూమి మీద అందరికన్నా రుచికరమైన రక్తం ఎవరిది? దోమది. రతికిపోయావు పో అని చెప్పి పామురాజు వెళ్ళిపోయాడు. పాము 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 పాము. కాపాలి, నేను క్షుద్రదేవత పూజకి మేతాళగుండకు వెళ్తున్నా. మళ్ళీ రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఆపదలో ఉండి ఎవరైనా మన సహాయం కోసం వస్తే నేను నీకు నేర్పిన విద్యలతో వాళ్ళని ఆదుకో. వెళ్ళి వస్తా. సరే గురువుగారు, మీరు క్షేమంగా వెళ్ళిరండి. మాంత్రికుడు బేతాళకొండకి క్షుద్ర పూజకు వెళ్లి చాలా కాలం గడిచింది. కాపాలికుడు రోజు గుహలో గురువుగారు నేర్పిన తంత్ర విద్యలు అభ్యాసం చేస్తున్నాడు. ఇన్నాళ్ళు అయినా ఎవరూ వాడి సహాయం కోసం రాలేదు. తన విద్య ప్రదర్శించి ఊరిలో అందరి మెప్పు పొంది హీరో అవ్వాలని చాలా ఉబలాటంగా ఉంది. కాని అలాంటి సందర్భం గాని అవసరం గాని ఆ ఊరి ప్రజలకి రాలేదు. అందరూ సుఖంగా జీవిస్తున్నారు. గురువుగారు ఉన్నప్పుడు ఎలాగో నా శక్తిని ఉపయోగించే అవసరం రాదు, ఇప్పుడు ఉపయోగిద్దామంటే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. మనమే ఏదో ఒకటి చేసి అవసరాన్ని అవకాశాన్ని సృష్టించుకోవాలి అని తనలో తాను అనుకుని క్రూర బుద్ధితో సమయం కోసం వేచి చూడసాగాడు. కొన్నాళ్లకి ఒకరోజు కుండపోత వర్షం కురుస్తుంది. ఇదే మంచి సమయం. ఆ రక్తపిశాచిని విడిపిస్తే సుఖంగా సంతోషంగా ఉన్న ఈ ఊరి ప్రజలు కాపాడండి కాపాడండి అని నా దగ్గరికి వస్తారు. మంత్రశక్తితో దాన్ని బంధించి అందరి చేత శబాస్ అనిపించుకొని హీరో అయిపోతా అని అనుకుని తన మంత్రదండంతో ఆకాశం వైపు చూపించి, గట్టిగానే కట్టారు. ఇప్పుడు చూడు. కాజీ కా మే హా ఉ.
అలా అనగాని చెట్టుపై వరుసగా మూడు పిడుగులు చెట్టుపై పడ్డాయి. అంతే, చెట్టు కాస్త మళ్ళీ రక్తపిశాచిగా మారిపోయింది. ఆకలి ఆకలి ఆకలి. అమ్మ రక్తపిశాచి, ఇవి నచ్చకపోతే వేరే వాటిని తెప్పిస్తా, సరిపోకపోతే ఇంకా తెచ్చి పెడతాం, తిను. నేను నిద్రపోతున్నప్పుడు నన్ను మాయచేసి మళ్ళీ నన్ను చెట్టుగా మార్చిన వాడు ఎవడో వెంటనే నా ముందుకు తీసుకురండి, లేదో అందరినీ చంపుకు తింటా. కొద్దిసేపట్లో అతను వస్తాడు, ఈ లోపివి తిను. కడుపు నిండా తిన్నాక, ఓ పామురాజా, ఎక్కడున్నా రా నా ముందుకు. ప్రణామం రాణి, చెప్పండి నేనేం చెయ్యాలో. దొరికిందా నన్ను మోసం చేసిన కప్ప? భూమి మీద అన్ని కప్పల్ని అడిగాను, అన్నింటికన్నా రుచికరమైన రక్తం ఏ జంతువుది అని. అన్నీ కూడా చీమ, దోమ, ఈగ, బల్లి అనే చెప్పా, గాని మచిలి అని ఏ ఒక్క కప్ప చెప్పలేదు. అలా అయితే నాతో తప్పుగా చెప్పిన కప్ప ఎక్కడుందో అని అనుకొని దాని దివ్య దృష్టితో చూసింది. దొరికాడు దొంగ, ఇదిగో వీడే ఆ కప్పతో ఆ రోజు ఏదో మాట్లాడిన వాడు. నిన్ను ఈరోజు చంపి తింటా. అమ్మా రక్తపిశాచి, ఏదో తెలియక చేశాడు, ఈసారి క్షమించి మా వాడిని వదిలేయ్. సరే అయితే వెంటనే వెళ్ళి ఆ కప్పను తీసుకురా, వెళ్ళు. కప్ప కప్ప, బయటికి రా త్వరగా. మనిషి మనిషి, కాదు కాదు, మచిలి మచిలి, కాదు కాదు, తెలియదు తెలియదు, కాదు కాదు, దోమ దోమ, కాదు కాదు, కాదు కాదు, పాము పాము పాము. ఏడిసినట్టే ఉంది నీ తెలివి. మన సంగతి ఆ పిశాచికి తెలిసిపోయింది, రా వెళ్దాం. పాము పాము పాము. ఇంతలో రంగడు కపాలిని వెంట పెట్టుకొని వచ్చాడు. మూర్ఖుడా, అప్పుడు నేను నిద్రలో ఉండగా మోసం చేసి నన్ను చేయించావు, ఇప్పుడు నీ ఆట చెల్లావు. అమ్మో, నేను శక్తి ముందు నా మహిమలు ఏమీ పనిచేయడం లేదు, అనవసరంగా నేను శాపం నుండి మేల్కొలిపి పెద్ద తప్పు చేశాను. అయితే మండపం కూల్చి మళ్ళీ రక్తపిశాచి నిద్రలేపింది నువ్వేనా? ఊరి దుర్మార్గుడా, ఏదో ఒకటి చేసి మళ్ళీ దీన్ని చెట్టుగా మార్చు. నా వల్ల కాదు, మంత్రదండం లేకపోతే నా శక్తి లేనట్టే. బేతాల కొండపై పూజకు వెళ్ళిన మా గురువుగారే దీన్ని ఆపగలరు. ఏంట్రా మీ ఇద్దరి గుసగుసలు, చెప్పు కప్ప, ఆ రోజు దోమరాజును ఏం చెప్పమన్నాడు? పాము 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 రక్తం అన్నింటికంటే రుచికరమా. తూ యాక్, ఇంత చండాలంగా ఉంది, దోమకి పాము రక్తం ఎలా నచ్చింది? యాక్, నిజం చెప్పు దోమరాజు, ఏం చెప్పాడో. ఏంటి ఐస్ క్రీమ్ అని చెప్పిందా దోమరాజు? కానీ ఐస్ క్రీమ్ అంటే ఏంటి? ఐస్ క్రీమ్ అంటే భలే ఉంటుంది, త్వరగా తీసుకురండి.
అబ్బా, ఈ ఐస్ క్రీమ్ భలే ఉంది. దోమరాజు చెప్పింది నిజమే. నాకు ఇంకా చాలా కావాలి. కొండంత ఐస్ క్రీమ్ కావాలి. వెంటనే తీసుకురండి. అంత ఐస్ క్రీమ్ తేవడం మా వల్ల కాదు. నువ్వే దొరికి హిమాలయాలకు వెళ్ళిపో. హిమాలయాల అవెక్కడుంటాయి? అయినా నేను నీ మాటలు నేను నమ్మను. పో, అప్పుడు కూడా సముద్రం మచిలి అని నన్ను తప్పుతావు పట్టించావు. ఇక్కడ నాకు నిజం చెప్పేవాడు ఎవడబ్బా? హా, ఈ చిన్నపిల్లాడు అయితే అబద్ధం చెప్పడు. ఓయ్ పిల్లాడా, ఎక్కడ దొరుకుతుంది నాకు ఈ ఐస్ క్రీమ్? నాకు కొండంత ఐస్ క్రీమ్ కావాలి. కొండంత ఐస్ క్రీమ్ దొరికే చోటుకి మనం వెళ్ళలేము అని మా అమ్మ చెప్పింది. నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళగలను. చెప్పు, ఆ చోటు ఎక్కడ ఉందో. అదిగో ఆ చందమామే పెద్ద ఐస్ క్రీమ్ బాల్. చాలా చల్లగా తీయగా ఉంటుంది మా అమ్మ చెప్పింది. చందమామ రావే, జాబిల్లి రావే అని చాలా సార్లు పిలిచింది కానీ రాలేదు. దాన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నేను వెళ్ళి నచ్చినంత తింటా అని చెప్పి ఆకాశంలోకి చందమామ వైపు వెళ్ళిపోయింది. అమ్మయ్యా, బ్రతికిపోయాం. శభాస్రా చింటూ. పిశాచి, నువ్వు వచ్చేటప్పుడు నాకు కూడా ఒక బిందెడు ఐస్ క్రీమ్ తీసుకురా. ఇంతకీ నా ఐస్ క్రీమ్ తీసుకున్న ఈ పాడు కప్పని. ఈ కాపాలిగాడిని చుట్టూ కట్టేసి నువ్వు వెళ్ళి బేతాల కొండపై ఉన్న గురువు గారిని త్వరగా తీసుకురా. ఇంకెందుగా మాంత్రికుడు, పిశాచి పేడ పోయింది కదా. అది చందమామ పైకి వెళ్ళి అక్కడ ఉన్నది ఐస్ క్రీమ్ కాదు మట్టి అని తెలిసి కోపంతో వచ్చి అందరినీ చంపుకు తింటుంది. అందుకే త్వరగా మాంత్రికుడు అవసరం. సరే అయ్యా, నేను వెళ్ళి మాంత్రికుడిని తీసుకువస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. పిశాచి వెళ్ళిన కొన్ని రోజులకి భేతాలకొండకు వెళ్ళిన మాంత్రికుణ్ణి తీసుకురావడానికి వెళ్లిన పనివాడు ఒక్కడే ఊర్లోకి వచ్చాడు. రంగా, ఒక్కడే వచ్చావేంట్రా? పెద్ద మాంత్రికుడు రాలేదా? లేదయ్య గారు, పూగారు ఏదో పెద్ద పూజలో ఉన్నారంట. పూజ మధ్యలో ఆపి రావడం కుదరదన్నారు. జరిగిందంతా చెప్పావా? ఊర్లో ప్రజలెంత కష్టాల్లో ఉన్నారో చెప్పి బ్రతిమలాడి తీసుకురావాల్సింది. అయ్యా, అంతా వివరంగా చెప్పాను. కాపాలికుడు చేసిన మోసం కూడా చెప్పాను. ఇదిగోండి ఈ లేఖ, కత్తులు మీకు ఇమ్మన్నారు. వీలైనంత త్వరలో పూజ ముగించుకొని వచ్చేస్తానన్నారు. మాంత్రికుడు పంపిన లేఖ చదివి, రేపు ఉదయం ఊర్లో అందరినీ మర్రి చెట్టు దగ్గరికి రమ్మను. మరుసటి రోజు ఊరి ప్రజలు అందరూ మర్రి చెట్టు దగ్గర సమావేశమయ్యారు. ఇంకొన్ని రోజుల్లో ఆ రక్తపిశాచి మన మీద కోపంతో తిరిగి వచ్చేస్తుంది. భయపడకండి, మన బేతాల మాంత్రిక గురువు గారు ముఖ్యమైన పూజలో ఉండడం వలన ఆయన వెంటనే వచ్చి మనల్ని కాపాడలేకపోయారు. కానీ ఆయన బేతాల కొండ నుండి మన ఊరికి వచ్చేలోపు గనుక ఆ రక్తపిశాచి వస్తే ఏం చెయ్యాలో అంత వివరంగా ఈ లేఖలో రాశారు. అది ఊరు వదిలి చందమామ కోసం వెళ్ళి 37 రోజులు కావస్తుంది. గురువుగారి లేఖ ప్రకారం ఆ రక్తపిశాచికి చందమామను చేరుకోవడానికి 38 రోజులు పడుతుంది. అక్కడ ఉన్నది ఐస్ కాదు మట్టి అని తెలిసిన వెంటనే అది మన మీద కోపంతో వెనక్కి వస్తుంది. చందమామ నుండి మన ఊరు చేరడానికి దానికి 38 రోజులు పడుతుంది. అది ఇక్కడికి వచ్చేలోపు కాపాలికి ఏం చెయ్యాలో అందులో గురువుగారు రాశారు. మనమందరం ప్రతి ఇంటి తలుపుపైన, గోడల మీద ఓ పిశాచి రేపురా అని రాయాలి. ఏ ఇంటి ముందు అలా రాయారో అది ఆ ఇంటిలోకి చొరబడి ఆ ఇంటిలో వాళ్ళని చంపుకు తింటుంది. జాగ్రత్త. అదో తెలుగు తక్కువ పిశాచి, దానికి భయపడ్డం ఎందుకు? అవును,
అది తెలుగు తక్కువ పిశాచే, కాకపోతే అది తిండి పిచ్చి పిశాచే. అది 76 రోజులు ఏమీ తినక ఆకలితో నగనగలాడుతూ వచ్చి ఊరి మీద పడుతుంది. అందుకే గురువుగారు చెప్పింది చెయ్యండి. అలా రాస్తే ఇంట్లోకి రాదు సరే, బయటకి పనికి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి? గురువుగారు కాపాలికి ఇవ్వమని 2 కత్తులు ఇచ్చారు. దానితో అది సూర్యుడు ఉన్నంత వరకు బయట సంచరించలేదు. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే బయటకు వస్తుంది. అయితే ఎన్నాళ్ళు ఇలా దానికి భయపడుతూ చీకట పడ్డాక తలుపులు మూసుకొని భయం భయంగా బ్రతికేది? గురువుగారు ఇంకో 4 అమావాస్యలు బేతాళకొండపై బేతాళ శక్తికి పూజలు చేస్తే గాని రాలేరు. రాగానే దాని పీడ పూర్తిగా పోగొడతారు. అయినా కూడా నాకు భయంగా ఉంది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతా. గురువుగారు చెప్పిన 38 రోజులు గడిచిపోయాయి. ప్రజలందరూ భయం భయంగా ఉన్నారు. అప్పుడు కాపాలి గురువుగారు లేఖలో చెప్పిన దానిని చెయ్యడానికి అక్కడికి వచ్చాడు. మరుసటి రోజు ఆకలి ఆకలి ఆకలి. అది బాధతో అరుస్తున్న సమయంలో కాపాలికుడు లేచి బయటకు పరిగెత్తాడు. మంటా 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 మంటా. ఎలా ఉంది మా గురువు గారి కత్తి రుచి? ఒరే కాపాలిక, మర్యాదగా నన్ను ఈ బాధ నుండి విముక్తురాలి చేయి, లేదో నిన్ను నమిలి మింగేస్తా. నీ వల్ల కాదు పిశాచి, ఆ పిడిపై నేను మా గురువు గారు తప్ప ఎవరూ చెయ్యి వేయలేరు. వేస్తే కాలిపోతుంది. అంతేకాదు, వెలుతురు తగిలితే బొగ్గుమని మండిపోతుంది. చీకటిలో తప్ప బయటకు రాలేవు నువ్వు. ఇదిగో జోడికత్తి, ఇది ఊరి నడిబొడ్డులో గుచ్చమన్నారు. అంటే నువ్వు తప్పించుకుపోదామని ఊరి పొలిమేర దాటితే చాలు, ఆ కత్తి ఉన్న పుర్రెకి మంట పుట్టి కాలిపోతావు.
ఒరే మూర్ఖుడా, చూడు నా శక్తి, రక 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 నేత్ర. నీ నెత్తిన మాయకత్తి ఉన్నంత వరకు నీ మహిమలో నీ శక్తులు ఏమీ పనిచేయవు అని చెప్పి అక్కడి నుండి ఊర్లోకి బయలుదేరాడు. ఎవరు భయపడకండి, దాన్ని చీకటి సొరంగంలో బంధించాను. సూర్యాస్తమయం తరువాత ఎవరూ ఇంటిలోంచి బయటికి రావద్దు. తలుపులు కిటికీలు వేసుకోండి. సూర్యోదయం తరువాత అది ఊరిలోకి రాలేదు, ఎవరిని ఏమి చేయలేదు. గురువుగారు బేతాలకొండ నుండి వచ్చి దాని పీడ పూర్తిగా పోగొట్టే వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు నుండి కాపాలి చెప్పినట్టు అందరూ చీకటి పడగానే ఇంటిలోకి దూరి బయటకు వచ్చేవారు కాదు. ఆకలి ఆకలి ఆకలి. ప్రతి ఇంటిపైన ఓ పిశాచి రేపురా అని రాసింది చదివి వెళ్ళిపోయేది. వెళ్తున్నప్పుడు కాలితో మేకనో పందినో కోడినో కాలితో గద్దలా తెచ్చుకొని దాని సొరంగంలోకి వెళ్ళిపోయేది. గురువుగారు పంపించిన జోడు కత్తులతో రక్త పిశాచిని సొరంగంలో బంధించాడు కపాలి. ఆ కత్తి దాని నెత్తి మీద ఉన్నంత వరకు అది పగటిపూట బయటికి రాలేదు, ఎందుకంటే సూర్యుడు కిరణాలు పడగానే కత్తి భగ్గురమండి రక్త పిశాచికి నరకం కనిపిస్తుంది. తన చేతితో తనే కత్తి పీకి పడేద్దామంటే కత్తి పిడి పట్టుకోగానే కాలిపోతుంది. చేసేది ఏమీ లేక పగటిపూట సొరంగంలో ఉంటూ చీకటి పడగానే ఆకలితో గ్రామంపై పడుతుంది. కాకపోతే గురువుగారు చెప్పినట్టు అందరూ వారి వారి ఇళ్లపై ఓ పిశాచి రేపురా అని రాసుకోవడం వల్ల ఎవరి ఇంట్లోకి వెళ్ళలేక దొరికిన కాడికి మేకల్ని కోళ్ళని ఎత్తుకుపోయి తినేసి ఆకలి తీర్చుకుంటుంది. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఊరిలో ప్రజలు పగటిపూట వారి పనులు చేసుకుంటూ సూర్యాస్తమయం కాకముందే వారి ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఉంటున్నారు. రక్తపిశాచి ఏమీ చేయలేక అర్ధాకలితో సొరంగంలో పగతో రగిలిపోతోంది. తనకి ఈ దుస్థితి కల్పించిన కపాలిని, కపాలి గురువుని, ఈ ఊరి ప్రజల్ని చంపుకు తినాలని పగతో రగిలిపోతుంది. ఆకలి 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 ఆకలి. అరే కపాలి, త్వరలో నీ అంతు చూస్తా. మరుసటి రోజు కాపాలి ఊరిలోకి వచ్చి అందర్నీ పిలవసాగాడు. అందరూ రండి, త్వరగా రండి. చూడండి, రేపు సంపూర్ణ సూర్యగ్రహణం, అంటే పట్టపగలు చీకటి పడుతుంది. 3 గంటల పాటు సూర్యుడు కనిపించడు, కాబట్టి ఆ రక్తపిశాచి పట్టపగలి ఆకలితో ఊరిపై పడుతుంది. అందరూ ఇళ్లలోనే ఉండండి. ఇన్నాళ్ళ దాని ఆకలి తీర్చి శాంతించాలి అంటే తలో ఒక ఇంటి నుండి కోడినో మేకనో దాని స్వరంగం దగ్గర బలివ్వండి. జాగ్రత్త, ఎవరూ గ్రహణం సమయంలో బయటికి రావద్దు. మరుసటి రోజు సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు కాపాలి చెప్పినట్టు ఒక్కో ఇంటి నుండి ఒక్కో జంతువుని రక్తపిశాచికి సమర్పించడానికి తీసుకువెళ్తున్నారు. అమ్మా రక్తపిశాచి, నీ ఆకలి తీర్చుకో, దయచేసి మా గ్రామ ప్రజల జోలికి రాకు. రక్తపిశాచి, రక్తపిశాచి, రక్తపిశాచి.
త్వరగా ఇళ్ళకు పదండి, ఇంకొంతసేపట్లో గ్రహణం మొదలవుతుంది. త్వరగా ఇళ్ళకు పదండి. సూర్యగ్రహణంతో వెలుతురు పూయి చీకటి కమ్మేసింది. ఆకలి, ఆకలి, ఆకలి! ఒకసారి నాకు ఈ పాడు కత్తి నుండి విడుదల రానివ్వండి, అప్పుడు మీ అంత చూస్తా. గ్రహణం గురించి తెలియని గురువు గారు బేతాల లోయలో పూజలో ఉన్నారు. సాధించావు, బేతాళుడు నీ వశమయ్యాడు. ఈ రోజు నుండి నీ పేరు బేతాళ అక్రూజ. ఇదిగో తీసుకో. ఇక నుంచి ఏ పిశాచి, దెయ్యం, భూతం, ఆత్మ, ప్రేతాత్మ మాటలు నా ముందు సాగవు. అవును, బేతాళ శక్తి ముందు ఏ దుష్ట శక్తి నిలవదు. కాకపోతే ఈ రోజు నా సూర్యగ్రహణం సమయంలో తప్ప. ఏంటి, ఈ రోజు గ్రహణమా? అవును, 12 సంవత్సరాల నీ కఠోర సాధన ఈ సూర్యగ్రహణంతో ముగిసింది. అయ్యో, ఎంత పని జరిగింది! సూర్యగ్రహణం వలన చూడుకత్తుల శక్తి పోతుంది. ఆ రక్త పిశాచి మా ఊరి వాళ్ళని చంపేస్తుంది. వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాలి. చెప్పా కదా, సూర్యగ్రహణం వలన నీ మంత్రశక్తి పనిచేయదు. నీ బేతాన గుహ వదిలి బయటికి వెళ్లడం నీకు మంచిది కాదు. నీచే తరమబడ్డ ప్రాతాత్మలు నిన్ను చంపడానికి పగతో ఈ గుహ చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహణం ఇంకో 3 గంటల్లో ముగుస్తుంది. అంతవరకు నువ్వు కూర్చున్న ఈ బేతాల ముగ్గే నీకు రక్ష. అందులో నుండి లేవకు. సాహో బేతాల సాహో. అయ్యో, అక్కడ రక్త పిశాచిని కాపాడి ఆపలేడు. గ్రహణం మొదగానే దాని అంతు చూస్తా. ప్రజలు సమర్పించిన మాంసం వాసన స్వరంగంలోకి గుమాయిస్తుంది. ఆకలి, ఆకలి, ఆకలి! అబ్బా, వాసన గుమాయిస్తుంది. కానీ పట్టపగలు బయటికి ఎలా వెళ్ళడం? ఆకలి, 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 ఆకలి! ఆ రక్తం వాసనకి ఆకలితో ఉన్న రక్త పిశాచి పగలోని తెలిసి కూడా సొరంగంలో నుండి బయటకు వెళ్దామనుకుని చూస్తే బయట అంతా చీకటి. ఇదేంటి పట్ట పగలే చీకటి? ముందు నాకు ఈ దుస్థితి కల్పించిన ఈ గ్రామ పెద్దని చంపేస్తా.
సింహం ఇంట్లోకి వెళ్ళే శక్తి నాకు లేదే, ఇప్పుడు ఎలా వాడి అంతటి వాడే బయటికి రావాలి? ఎలా? ఒరే పావురాజా, ఎక్కడున్నా నా ముందుకి రా. చెప్పండి రక్తపిశాచి మాత, నన్నేం చేయమంటారు? అదితో వాడి ఇంట్లోకి వెళ్ళి వాడికి భయపెట్టు, దెబ్బకి వాడి పరుగును బయటకు రావాలి. సరే మాత, అలాగే చేస్తా. ఇదేంటి, ఆ తోడికత్తి నా నెత్తిన ఉంటే నాకు శక్తి ఉండదు కదా? మరి నేను పిలవగానే ఈ పామురాజు ఎలా వచ్చాడబ్బా? కొంపదీసి గ్రహణ సమయంలో కత్తికి శక్తి ఉండదా? ఏమీ కాలేదు. ఇంతలో గ్రహణం వీడి వెలుతురు వచ్చేసింది. నా నెత్తిని కత్తి గుచ్చి నాకు నరకం చూపించిన నిన్ను, ఆ కాపాలి గారిని, వాడి గురువుని, ఎవరిని మొదలు చంపేస్తా. గ్రహణం ముగిసి ఎండకాస్తున్నా బయటకు వచ్చావంటే ఇంకా మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ రక్తపిశాచి వచ్చేసింది, ఎవరూ బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. రకరకరకనేత్ర, నువ్వే నీ రక్తం తాగి నా పగ తీర్చుకుంటా, వస్తున్నా. ఆకలి, ఆకలి, ఆకలి. ఊరి పెద్దని చంపి తినేసి కపాలిని చంపాలని ఊరు మధ్యలో కూర్చొని అరుస్తుంది రక్తపిశాచి. అన్ని ఇళ్ళు తలుపులు వేసి ఉన్నాయి. అందరూ భయంతో ఇల్లు వదిలి రావడం లేదు, వణికిపోతున్నారు. ఒరే పామురాజా, ఎక్కడున్నా రానా ముందుకు. చెప్పండి మాత, ఏం చెయ్యమంటారు? నన్ను సంవత్సరాల కొద్దీ సొరంగంలో ఉండేలా చేసిన కపాలి గారిని కాటు వేసి చంపు, వెళ్ళు. క్రీం క్రీం బ్రీం బేతాల జాగో, క్రీం క్రీం బ్రీం బేతాల జాగో, క్రీం క్రీం బ్రీం బేతాల జాగో. కపాలి కళ్ళు మూసుకొని బేతాల పూజలో ఉండగా పామురాజు చడీ చప్పుడు కాకుండా వచ్చి కాటు వేశాడు. క్రీం క్రీం బ్రీం బేతాల జాగో. ఆ పాము విషంకి ఒళ్ళు మొత్తం నల్లగా అయిపోతుంది. క్రీం క్రీం బ్రీం బేతాల జాగో. ఆ పాము విషం నెత్తికెక్కే లోపు కపాలి కళ్ళు తెరిచి విషాన్ని ఉమ్మేశాడు. ద
నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే చంపుదామని వస్తావు? ఎవరు పంపారు నిన్ను? రక్త పిశాచి పంపింది. అంటే దానికి మళ్ళీ శక్తి వచ్చిందా? చావు నువ్వు. పరుగు పరుగున కపాలి ఊరిలోకి వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న గ్రామ పెద్దను చూసి, అయ్యో ఎంత పని జరిగింది, మునసపు గారిని చంపేసిందా? సూర్యగ్రహణం వలన జోడుకత్తుల మహిమ తగ్గిపోతుందని ముందే తెలిసి ఉంటే బాగుండు. ప్రజలారా, నేను చెప్పేంత వరకు ఎవరూ బయటకు రాకండి. నేను వెళ్ళి దాని అంతు చూస్తాను, భయపడకండి. జాగో బేతాల, జాగో. రక 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 నేత్ర, జాగో బేతాల, జాగో. రక్త పిశాచిచే బంధించిన పంజరం కపాలి ఎంత ప్రయత్నించినా ముక్కలు చేయలేకపోయాడు. దీనిని చంపాలంటే నా శక్తి సరిపోదు, మా గురువు గారు రావాలి. జాగో బేతాల, జాగో. జరిగిందంతా గురువు గారికి చెప్పి గురువుగారిని తీసుకురా, వెళ్ళు. అలా చెప్పగానే మంత్రదండం మాయమైపోయింది. గురువు గారి కబురు పంపావా? రమ్మను, వాడిని కూడా చంపేశాక ఈ ఊరు ప్రజల్ని ఒక్కొక్కరిని చంపుకు తింటా. మా గురువు గారిని చంపడం నీ వల్ల కాదు, బేతాల సిద్ధి పొందినవాడు. ఆయన ఇక్కడికి రాకముందే పారిపో. హో, గ్రహణ సమయంలో అకృజ శక్తిహీనుడు అవుతాడు. అలా అని బేతాల గుహలోకి వెళ్లే శక్తి లేని పిశాచాలు అకృజ బేతాల గుహ వదిలి బయటకు వస్తే చంపి పగ తీర్చుకుందామని గుహ చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహణం ముగియగానే ఒక్కోటి మాయమైపోయాయి. సూర్యగ్రహణం ముగిసింది బేతాల అక్రూజ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సూర్యగ్రహణం ముగిసింది అని తెలియగానే గురువు గారు తన మంత్రశక్తితో రెక్కల గురాన్ని సృష్టించి రక్త పిశాచి అంతు చూడడానికి బయలుదేరాడు. కపాలి పంపిన మంత్రదండం గురువుగారికి జరిగింది అంతా చెప్పి కపాలి మంత్రదండం మాయమైపోయింది.
కపాలిని చంపేసిందా? అయ్యో, దాని అంతు చూస్తా. హై హై. ఈ కపాలిగాడంటే పిండ మాంత్రికుడు. నా శక్తి ముందు తట్టుకోలేక చచ్చాడు. వీడి గురువు బేతాలు సిద్ధి పొందాడంట. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నన్ను మొదట చెట్టుగా మార్చింది కూడా వీడే. ఓయ్ గ్రద్రాజా, ఎక్కడున్నారా నా ముందుకు? చెప్పండి మాత, ఏం చెయ్యాలో? గాల్లో ఎగురుతూ నువ్వు అనుక్షణం కాపలాకాయి. నాలుగు దిక్కుల నుండి ఊర్లోకి ఎవరు వచ్చినా వచ్చినకు చెప్పు. సరే మాత. కాపలా కాస్తున్న గ్రద్దకి అక్రోచ గుర్రంపై రావడం కనిపించింది. రక్తపిశాచికి చెప్పడానికి వెళ్ళింది. మాత, ఎవరో గుర్రంపై వేగంగా తూర్పు దిక్కున ఈ ఊరిలోకి వస్తున్నారు. ఎలా ఉన్నాడు వాడు? ఎవడో మాంత్రికుడు అనుకుంటా. సరే నువ్వు వెళ్ళిపో, వాడి సంగతి నేను చూస్తా. సరే మాత. రక నేత్ర. అంతు చూస్తా, నా శిష్యుణ్ణి చంపుతావా? చావు. రక నేత్ర. నీకన్నా ముందు నీ ఊరు ప్రజల్ని చంపుతా. రక నేత్ర. అలా అనగానే దాని చేతిలో నుండి అగ్గిమంటలు వచ్చి ఆ ఊరిపై అగ్నివర్షం కురుస్తుంది. ఒక్కో ఇంటికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అలా అనగానే పెద్ద వర్షం పడి మంటలు ఆగిపోయాయి. నరకబడ్డ ఒక్కో భాగం ఇంకో రక్తపిశాచిగా అవతరించింది. రక నేత్ర. బేతాలా, ఏమిటిది? నీ శక్తికి తిరుగులేదు కదా, ఈ రక్తపిశాచిని చంపలేకపోతున్నానేమిటి? ఈ రక్తపిశాచికి చావు లేదు, కాకపోతే దీనిని బంధించవచ్చు. దాని రకనేత్రాన్ని పొడిచే, అప్పుడు అది శరీరాన్ని కోల్పోయి ప్రేతాత్మగా మారిపోతుంది. సరే బేతాల. అని అనగానే చిన్న గాజు సీసా ఒకటి ప్రత్యక్షమయ్యింది.
అని అనగానే ఆ రక్తపిశాచి సూక్ష్మ రూపంలో మారిపోయి గాజు సీసాలో దూరిపోయింది. దానిపై బిరడా బెగించేశాడు. ఇంకా ఎవరికి భయం లేదు, అందరూ బయటికి రావచ్చు. ఆ రక్తపిశాచిని బంధించేశాను అని చెప్పగానే ఒక్కొక్కరు తలుపులు తెరుచుకుని బయటకు వచ్చారు. గ్రామ పెద్దని రక్తపిశాచి చంపేసింది అని తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఆ ఆత్మ ఉన్న సీసాని గురువుగారు పడవలో సముద్రం మధ్యలోకి తీసుకువెళ్ళి సీసాకి రాయి కట్టి సముద్రంలో పడేశారు. కొన్నాళ్లకి రచ్చబండ పైన నాటిన మొక్క చెట్టు అయింది. బేతాళాకృజ గురువుగారే ఆ ఊరికి ఇప్పుడు పెద్ద. ఏ సమస్య లేకుండా అందరూ సుఖంగా క్షేమంగా జీవిస్తున్నారు.